రే నాకు చాలా టెన్షన్ లోపల లోపలి కూర్చుందండ లోపటైతే వేడిరా అయితే చల్లగా ఉంటది మన ఇంటి ఓనర్ వస్తాడేమో రా ఇంటి ఓనర్కి అంత విషయం ఆడికి బీర్కి నీరికి తేడేది అసలు ఆడికి అంత ఉంటే మొన్న డెబిట్రా గారు చెప్పినప్పుడు ఆడమని అనుకోవాలి అయినా చూస్తే ఏం చేస్తాడు రా ఏం చేస్తాడంట అయ్య ఏం విషయం వెళ్ళాడు ఎడ్రా అంత సాకైపోయావు వస్తున్నా చెప్తా మీ పని అమ్మో అమ్మో మీ గురించి మా బావ చెప్పింది అంతా నిజమే అమ్మో మీకు ఇన్ని దొరల ఉన్నాయని నేను చెప్పినా నెత్తి నర కొట్టుకున్నా నేను నమ్మలేదు. మీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసినా తెలియనట్టు ఉండకపోతే ఏమొత్త తెలుసా? ఆ ఏమొత్తమ అన్ని అన్నీ తెలుసుకొనే ఒకటి బ్యాలెన్స్ ఎందుకు? రండి రండి. ఆ తీసేయండి నాకు ఇష్టం ఉండదు. తీసేయండి సార్ రండి సెంటర్ లో సెంటర్లో కూర్చోండి. కూర్చో ఇప్పుడు చెప్పండి అమ్మా? ఇప్పుడు అరే అసలు విషయం ఏంటంటే గంగార పడకుండా వన్ బై వన్ చెప్పండి నాకు కన్ఫ్యూషన్ ఎక్కువ ఏమ నీ యాక్టింగ్ ఇవ్వనోచ్చ ఏ ఎందుకు వచ్చ వచ్చ అంటే లైట్ గా వచ్చా ఆ లైట్ గా వస్తే చాలు నేను అడ్జస్ట్ చేసుకుంటా రామాలే టచ్ ఉందా డ్రామాలు డ్రామాలంటే చిన్నప్పటి డ్రామాలనే వాడు ఆ మాత్రం టచ్ కదా మిగతాది నేను చూసుకుంటా థాంక్స్ అండి ఇప్పుడు మనందరం ఒక నాటకం ఏబోతున్నాం ఏంటి మనందరం నాటకం ఆడబోనా వీడు కొడన్నాడా అయ్యో వాడే మెనూ ఉన్నాడా

అయితే వాళ్ళు లోపలికి రమ్మని గంటలో కూర్చోబెట్టారా ఆ డ్రామా వేయించారా ఏంచారు రాంబాబు క్యారెక్టర్ వేశావా వేశాను వైలెన్స్ బాగా ఎక్కువైపోయింది డాన్స్ అయి అన్నారా అన్నారు తర్వాత ఉమ్మేరా పిచ్చి కొట్టడు కొట్టారు బావా ముక్కు చూడు ఎలా కొట్టారు ఇదంతా నీకు ఎలా తెలుసు బావా ఊహించా ఆ ఎన్నో ఊహించగలరా నువ్వు ఊహిస్తావు బావా నువ్వు చాలా తెలివైనడు ఏమైనా వాళ్ళు వదిలి బావా నువ్వు ఏం చేయలేవు ఏ ఎందుకు చేయలేవు ఈ సంఘటనకు ముందు ఇంకో ఇంటికి అడ్వాన్స్ ఇస్తారు వాళ్ళు బావా ఏమైనా సరే ఏదో చేద్దాం బావా ఒక్కటి మాత్రం చేయగలం ఏంటది ఈ సంఘటన ఎక్స్పీరియన్స్ గా తీసుకుని ఇది మళ్ళీ జరగకుండా చూసుకోగలం కాబట్టి ఇప్పటికైనా అర్థమైందా ఏమని గుడ్డిగా ఎవరిని నమ్మకూడదని అర్థమైంది అర్థమైంది ఏమర్థమైంది నిన్ను నమ్మకూడదని అరే బావా అందరికీ బాడీకి పడద్దు కానీ ఫ్యాట్ నీకు బ్రెయిన్ కి పట్టేసిందిరా నా జీవితంలో నేను బాగు చేయలేను బాబా